కాలికి నల్లదారం కట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా ఏ కాలికి కట్టాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాదాలకు దగ్గర నల్లదారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి తన పాదాల దగ్గర నల్లదారం ధరించిన వ్యక్తి చెడు కన్ను నుండి రక్షించబడతాడు నమ్మకం ప్రకారం పాదాల దగ్గర నల్లదారం ధరించడం వల్ల ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది శని దోషం నుండి రక్షణ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవటం ద్వారా శనిదోషం ప్రతికూల ప్రభావాలు తటస్థీకరిస్తాయి మీ కుండలిలో శనిదోషం మీకు ఇబ్బంది కలిగిస్తుంటే ఒక నల్లదారాన్ని తీసుకుని భక్తితో శనివారం నాడు మీ కాలికి కట్టుకోవాలని సూచిస్తున్నారు రాహుకేతువు కోపం ఉపశమనం ఛాయాగ్రహాలు రాహు కేతువులు మీ పట్ల ఆగ్రహంగా ఉంటే శత్రుగ్రహం ఇంట్లోకి ప్రవేశించి మీ గృహ జీవితానికి ఆటంకం కలిగిస్తుంది ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి అలాంటప్పుడు మీరు మీ ఎడమకాలికి నల్లటి దారాన్ని కట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలకు దూరం కాలికి నల్లదారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది మీరు మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు మీ కుడికాలికి నల్లదారం కట్టాలి కనపడకుండా దాచుకోవటం తీవ్రమైన ద్వేషం మనసు నిండాకుళ్లు కుట్రలతో ఉన్న ప్రతికూల వ్యక్తులు ఎవరినైనా చూసి అసూయ చెందితే హాని చేస్తారు పిల్లలు కారణం లేకుండా ఏడ్చినా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన నల్లదారం నరదిష్టికి నివారణగా పనిచేస్తుందని జ్యోతిష్యశాస్త్రం నిపుణులు చెబుతున్నమాట నల్లదారాన్ని కట్టే నియమాలు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తొమ్మిది ముడులు వేసిన తర్వాతే దారాన్ని కట్టుకోవాలి మీరు దారం ధరించిన కాలికి ఇతర రంగుల దారాన్ని కట్టకూడదు జ్యోతిష్యుడు సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభదినాలలో మాత్రమే దారాన్ని కట్టుకోవాలి మీరు దారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని ఇరవై రెండు సార్లు జపించండి మీరు మీ ఇంటి తలుపుకు నిమ్మకాయతో నల్లదారాన్ని కట్టవచ్చు ఇలా చేస్తే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు చిన్న పిల్లలకు అమావాస్య రోజు మాత్రమే నల్లదారం కట్టాలి ఒకసారి కట్టిన దిష్టిదారాన్ని నెల రోజులు మాత్రమే ధరించాలి మళ్లీ అమావాస్యకు పాతది విప్పేసి కొత్త దారం కట్టుకోవాలి స్త్రీలు ఎడమ కాలికి మాత్రమే నల్లదారం ధరించాలి పురుషులైతే కుడి కాలికి కట్టుకోవాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి